నమస్తే అండి గోదావరి దోస్త్ యూచ్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి ఈ ఇల్లు అమ్మకానికి మనకు వచ్చిందండి ఈ ఇల్లు డీటెయిల్స్ చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే భీమవరంలో భీమవరం చుట్టుపక్కలలో చాలామంది మీడియేటర్స్ ఉన్నారండి మీడియేటర్స్ ఈ ఫ్లాట్లు కానీ స్థలాలు కానీ అమ్మడానికి తిరుగుతూ ఉంటారు కదా అంటే నాట్ నేను కూడా అది అయిపోయాను కదా అయితే ఈ మీడియేటర్స్ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే వన్ పర్సెంట్ వేరే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏంటంటే నేను ఆ వన్ పర్సెన్ అన్న వేరే వాళ్ళ గురించి చెప్తున్నానండి అయితే మన గోదావరి దోస్తు యూట్యూబ్ ఛానల్ పెట్టినగా నుంచి ఫస్ట్ చూసేది వాళ్ళే ఆ వన్ పర్సెంట్ వాళ్ళే మీడియేటర్స్ అయితే వాళ్ళు చూసిన తర్వాత మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను చెప్తున్నాను ఎందుకంటే కస్టమర్కి అన్ని డీటెయిల్స్ తెలియాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి నేను ఏదైతే వీడియో పెట్టి కొలతలు చెప్పి డీటెయిల్స్ చెప్పి అడ్రస్ కూడా చెప్తున్నానో ఆ వన్ పర్సెంట్ ఉన్న మీడియేటర్లు డైరెక్టర్ పార్టీ దగ్గరికి వెళ్ళి బేరాలు తీసుకెళ్ళి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారండి అయితే నేను కూడా మీలాగే ఉదయం నుంచి కష్టపడే వ్యక్తిని మధ్యతరగతి మనిషిని అయితే నేను ఇలా వీడియోస్ తీసుకుని డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసి ఇలా చేస్తున్నందుకు నాకు ఆ ఓనర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదండి నా వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు నా ఫోన్ నెంబరే ఉంటుంది అయితే నాకు బిల్డింగ్ నేను అమ్మితే కమిషన్ ఇస్తారండి అంటే వీడియో తీసినందుకు కానీ ఇలా పెట్టినందుకు కానీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదండి ఓనర్స్ కానీ మీరు నా వీడియోస్ చూసి మీరు వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు కనీసం మీరు వ్యాపారం చేసిన అదన్న అన్న ఇదిగో రమేష్ అన్న నువ్వు పెట్టావు అమ్మా అని చెప్పలేదు చెప్పట్లేదు కనీసం అసలు మీకు వచ్చే దాంట్లో ఒక రూపాయి కూడా రూపాయలు అర్ధ రూపాయి కూడా ఇవ్వట్లేదు అయితే సరే మీ ఇష్టం అండి కానీ మీరు బాగుండాలనే కోరుకుంటాను నేను మీరు వ్యాపారం చేయాలి ఎందుకంటే మీ కష్టం నాకు తెలుసు ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ నుంచి ఈ ఫీల్డ్లో కష్టపడుతున్నాను చాలా కష్టం రియల్ ఎస్టేట్ అనేది ఆ విషయం నాకు తెలుసు ఇలాగా నేను వీడియోస్ తీసి పెడుతుంటే అందరూ నాకు అమౌంట్ ఇస్తున్నారేమో ఇలా పెట్టినందుకు అనుకుంటున్నారు దయచేసి తప్పుగా అనుకోవద్దండి నన్ను నేను దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై బిల్డింగ్స్ వరకు పెట్టాను ఎవరు ఒక్క రూపాయి కూడా వానర్స్ నాకు ఇవ్వలేదండి వీడియో చేసినందుకు ఒకవేళ నేను పార్టీని తీసుకెళ్ళి అమ్మితే మాత్రం నాకు కమిషన్ ఇస్తా అన్నారు అంతేగాని నేను ముందుగా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి అలాగే నేను రియల్ ఎస్టేట్ యాడ్స్ అని ఒకటి స్టార్ట్ చేశాను ఆ యాడ్లో రెండే యాడ్లు వచ్చినాయండి ఒకటి పాలకొల్లు హౌస్ అవుట్ వచ్చింది రెండేమో ఇసుకోళ్ళం అని ఒక చేపల చెరువు వచ్చిందండి వాళ్ళిద్దరూ మనకి యాడ్ ఇచ్చారండి ఆ యాడ్ చేసినందుకు చెరువు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారండి అంటే రెండు వేల రూపాయలు నాకు వచ్చిందండి ఈ యాడ్ల ద్వారా నేను మామూలుగా ఇలాగా వీడియోస్ తీసినందుకు నాకు డబ్బులు ఏమీ రాలేదండి ఆ రెండు వేల రూపాయలు నాకు యాడ్ వచ్చింది కదండి ఆ ఓనర్స్ నెంబరే ఇచ్చానండి కావాలంటే మీరు మన వీడియోస్లో ఓనర్ నెంబర్ ఉంటుందండి ఇంకా నాకు కమిషన్ ఏమి ఇవ్వరండి వాళ్ళు డైరెక్టర్ కస్టమరే ఓనర్కి చేసుకుంటారండి నాకు ఇంకా ఒక్క రూపాయి ఇవ్వరండి యాడ్ తయారు చేసినందుకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి నేను ఈ రియల్ ఎస్టేట్లో రెండే రెండు వేల రూపాయలు నాకు వచ్చిందండి ఆదాయం మీకు క్లియర్గా చెప్పాలి కదండి ఈ వీడియోస్ అన్నింటికి కూడా నాకు డబ్బులు ఇస్తున్నారేమో మీరు అనుకోకూడదు అనుకుంటున్నారని చెప్తున్నానండి చాలామంది నాకు ఇవ్వట్లేదండి అమౌంట్ ఏమి ఇవ్వట్లేదు నేను ఇది ఫ్రీగానే చేస్తున్నానండి పార్టీ ఉంటే తీసుకెళ్ళిన తర్వాత నాకు కమిషన్ ఇస్తారండి కానీ చాలామంది ఇలాగా మీడియేటర్లో మీరు డైరెక్టర్గా మన వీడియోస్ చూసి వెళ్తున్నారు మీరు అలా వెళ్ళే వాళ్ళు ఒకటి చెప్తున్నాను నేను కూడా మీలాంటి కష్టపడే వ్యక్తినే నేను మీడియాటర్నే దయచేసి ఇంక నుంచి అలా వెళ్ళేవాళ్ళు నేను కూడా ఉన్నానని నా కష్టాన్ని కూడా మీరు గుర్తిస్తారని కోరుకుంటున్నానండి మీరు బాగుండాలి వ్యాపారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం అండి మనం అయితే ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉందండి ఇల్లు చాలా బాగుందండి కొత్త హౌస్ అండి ఇది ఈ ఇల్లు ఎలివేషన్ చూసారు కదా ఎంత అందంగా ఉందో గేటు కానీ ఆ డిజైన్ కానీ అసలు స్టీల్ అండ్ స్టీల్ మెట్లు ల్యాండింగ్ కానీ అసలు ఓవరాల్గా ఇల్లు చాలా బాగుంది ఎలివేషను ఎక్సలెంట్గా ఉంది హౌస్ హౌస్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రంట్ లుక్ కదిరిపోయిందండి ఒకసారి ఇల్లు రోడ్ చూద్దామండి ఇల్లు రోడ్డు చూసారు కదా చాలా పెద్ద రోడ్డు అండి ఇది ముప్పై ఐదు అడుగుల రోడ్డు ఉంటుందండి ఇది చాలా పెద్ద రోడ్డు అండి ఇది మీకు ఒక లారీ ఒక లారీ ఉన్నా సరే పక్క నుంచి కారు వెళ్ళిపోయే అంత పెద్ద రోడ్డు అండి ఇది మనకి ఈ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ ఉందండి ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ అండి సింహద్వారం కూడా ఉత్తరమేనండి ఎదరా ర్యాంప్ అని చూసారా పైకి కార్ ఎక్కుతుందండి ఈ పక్కన కూడా ఇంటి పక్కన కూడా మనం కార్ పెట్టుకోవచ్చు అండి ఇదే హౌస్ అండి అమ్మకానికి వచ్చిన హౌస్ ఇది ర్యాంప్ కూడా హైట్ కట్టారండి ఇది మీకు అది చూసారా ఆ పైన మనం ఇంటి ముందు కూడా కార్ ఇట్టుకోవచ్చు అవతల కూడా ఉమ్మడి దారి అనమాట ఇంటి ముందు ఉన్న దారి ఇది ఎలివేషన్ చూడండి చాలా బాగుంది ఎలివేషన్ లుక్ మనకి ఇంటి పక్కన సైడ్ రెండు కార్లు పెట్టుకున్న పక్క నుంచి లారీ వెళ్ళిపోద్ది కారు పార్కింగ్తో ఉన్న ఇల్లు అండి ఇది చూసారు కదా చాలా పెద్ద రోడ్డు ఇది ముప్పై ఐదు అడుగుల రోడ్డు అండి ఇది మనం ఒకసారి ఇంటి లోపల కూడా చూద్దామండి బయట లుక్ చూసారు కదా మీరు ఫ్రంట్ లుక్ ఇది లోపల సీలింగ్ అండి హాల్లో సీలింగ్ ఎక్సలెంట్గా ఉందండి సీలింగ్ వర్క్ ఈ ఇంటికి ప్లస్ ఏంటంటే కమోడ్స్ కూడా కట్టేశారండి నాగబాబు గారు చూడండి ఎలా నవ్వుతున్నారు <laughs> <పుతం> <laughs> స్మైల్ <సుముగిగా> కింగ్ ఆయన <laughs> ఈ హాలు కొలతలు కూడా చెప్తానండి వీడియో చూసేటప్పుడు జాగ్రత్తగా వినండి మీరు హాలు పదిహేను ఇంటూ ఎనిమిది అండి ఇటు ఏమో ఎనిమిది అడుగులు లోతు ఏమో పదిహేను అడుగులు అండి వెడల్పు ఎనిమిది లోతు పదిహేను అండి ఎదర టేక్ తలుపు అండి తలుపు కూడా చాలా బాగుంది టైల్స్ ఏమో ఐవేరీ టైల్స్ అండి టూ బై టూ టైల్స్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అంటే చిన్న బెడ్రూమ్ అండి ఇది సీలింగ్ చాలా బాగుంది వుడ్ వర్క్తో చేశారు లైటింగ్ కానీ సీలింగ్ లైటింగ్ కానీ చాలా అందంగా ఉందండి ఈ ఇంటికి టూ బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్స్ కట్టించారు ఇక గ్రీన్ అండ్ వైట్ కబోర్డ్స్ మాత్రం చాలా బాగున్నాయండి అంటే ఈ రోజుల్లో మనం కట్టించుకోవాలంటే టూ ల్యాక్స్ వరకు అవుతాయండి వాళ్ళు ఇంటితో కలిపి మనకి కబోర్డ్స్ కలిపే ఇస్తున్నారు ఇది ఈ హౌస్ ఒక ఫైవ్ మంత్స్ అయిందండి వీళ్ళు ఉంటున్నారండి ఆల్రెడీ కాపురం ఉంటున్నారు దీంట్లో కొత్త హౌస్ ఏనండి ఫైవ్ ఫైవ్ మంత్స్ అయింది ఐదు నెలలు అయిందండి వీళ్ళు ఇంట్లోకి వచ్చండి ఇది జాబు ట్రాన్స్ఫర్ అవడం వల్ల వీళ్ళు ఇల్లు అమ్మాల్సి వస్తుందండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు వీళ్ళు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ కొలత మీకు చెప్పడం మర్చిపోయాను చిన్న బెడ్రూమ్ పదకొండు ఇంటూ అండి ఇది పెద్ద బెడ్రూమ్ పదకొండు పదిన్నర అండి ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ పదకొండు ఇంటూ పదిన్నర ఇన్నాక చూపించిన చిన్న బెడ్రూమ్ పదకొండు ఇంటూ తొమ్మిదిన్నర ఒక అడుగు డిఫరెన్స్ చూపించాలి కదండి సీలింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అండి ఇక్కడ కూడా కబోర్డ్స్ కూడా కబోర్డ్స్ మనకి కలరు వంకాయ కలరు అండ్ వైట్ చాలా బాగుంది మొత్తం లేటెస్ట్ మోడల్తో కట్టించుకున్నారు ఇల్లు సొంతంగా ఆ చిన్న బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి దీనికి ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూంలో టైల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కబోన్ షీటు మీకు వాటర్ కూడా మిక్సర్ ఉంది అన్నీ కాస్ట్లీ వాడారండి ఇంకా వంటగదిలోకి వెళ్దాం అండి వంటగది కూడా పింక్ కలరు అండ్ వైట్ అండి కమోడ్స్ చాలా బాగున్నాయి షింక్ అండి ఇది మన పొయ్యి పక్కనే ఉంది వాస్తు ప్రకారంగా ఉన్న ఇల్లు అండి ఇది కిటికీలు కూడా విండోస్ కూడా బాగానే ఉన్నాయి వంటగది కూడా సింపుల్గా చాలా బాగుంది మీకు ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను వంటగది ఇక్కడ రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ కూడా మీకు కమోడ్స్ కట్ ఉన్నాయి ఈ ప్లేవుడ్తో చాలా నీట్గా అందంగా కట్టారండి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి స్టీల్ అండ్ స్టీల్ హ్యాండిల్స్ ఇంకా మనం ఇంటి వెనకాల ఉన్న సందులోకి వెళ్దామండి ఇది ఇంటి వెనకాల కొంచెం టైల్స్ కూడా బాగున్నాయండి ఇక్కడ బట్టలు ఉతుక్కున్న అంటలు తోముకున్నా ఇక్కడ ప్లేస్ మాత్రం వాటర్ స్పెషలిటీ ఉన్నాయి రెండు పైపులు ఉన్నాయి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ కూడా కమోడ్ వచ్చింది అంటే రెండు బాత్రూంలో కమోడు సెక్షన్ కమోడ్ ఇచ్చారు షీట్లు టైల్స్ కూడా బాగానే ఉన్నాయండి ఇంకా సందు కూడా చూద్దాం ఒకసారి ఇంటి పక్క సందండి ఇది రెండు అడుగుల సందండి ఇది మీకు ఇక్కడ సంపు కూడా ఇచ్చారంటే సంపు కూడా కట్టారు ఇంటి ముందండి ఆ సంపులో మనకి వాటర్ వచ్చినప్పుడు దాంట్లో స్టోర్ చేసుకుని ట్యాంకులు ఎక్కించుకోవచ్చండి ఈశాన్యంలో ఇచ్చారనమాట సంపండి భూమిలో ఉంటుంది ఇది వాటర్ వచ్చినప్పుడు దీంట్లో స్టోర్ చేసుకుని వాటర్ వేసుకుంటే ట్యాంక్లోకి ఎక్కుతాయండి ఎదరసింహ ద్వారం కూడా బాగుందండి డిజైన్ కూడా ఈ స్టీల్ అండ్ స్టీల్ మెట్లు అండి ఇవి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి డోర్ కూడా టేక్ తలుపండి డోర్ కూడా బాగుంది హాల్ కూడా పెద్దది వచ్చింది హాల్ పదిహేను ఇంటూ ఎనిమిది బెడ్రూమ్లు పదకొండు ఇంటూ పదిన్నర పదకొండు ఇంటూ అండి మనకి పెయింటింగ్స్ బాగున్నాయి టైల్స్ బాగున్నాయి కమోడ్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి టేక్ తలుపు చూసారు కదా ఇప్పటివరకు ఇంటిని ఇదండి ఇల్లు ఇది వీళ్ళు ఫైవ్ మంత్స్ క్రితం కొన్నారండి హౌస్ ఈ ఐదు నెలల్లో వీళ్ళు ఉంటున్నారండి కాపురం అయితే వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇల్లు సేల్కి పెట్టి వేరే ఊరు వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సి వస్తుంది అందువల్ల ఇల్లుని అమ్మకానికి సిద్ధంగా పెట్టారండి అయితే ఇల్లు ఆంధ్ర గారు చెప్తున్న రేటు నలభై ఆరు లక్షలండి మనకి నలభై రెండు లక్షల నుంచి నలభై ఆరు లక్షల మధ్యలో ఇస్తారండి నలభై ఒకటి యాభై వేలకు కూడా ఈ హౌస్ రాదండి నలభై రెండు లక్షల పైనే ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మన ఛానల్ని సంప్రదించండి అలాగే ఈ హౌసు ఫ్రంట్ ఇరవై మూడు అండి వెడల్పు లోతేమో ఏమో నలభై అడుగులండి అయితే ఎదర రోడ్డు ఉంది కదా ఆ తొమ్మిది అడుగుల రోడ్డు కూడా మనతో కలిపానండి రిజిస్ట్రేషన్లో కూడా ఎదర రోడ్డు టైల్స్ వేసున్న రోడ్డు మనతో మనతో కలిపి వస్తుందండి ఆ పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఉమ్మడి దారండి ఇది ఈ స్థలం రెండు సెంట్లు ఆరు గజాలు ఉందండి రిజిస్ట్రేషన్లో ఈ రెండు సెంట్లు ఆరు గజాలు ఈ స్థలాన్ని బిల్డింగ్తో పాటు కబోర్డ్స్తో పాటు కలిపి నలభై ఆరు లక్షలు చెప్తున్నారండి నలభై రెండు లక్షల మధ్యలో నలభై రెండు లక్షల నుండి నలభై ఆరు లక్షల మధ్యలో ఈ హౌస్ ఇస్తారండి మీకు అందమైన బెడ్రూములతో హాల్తో కబోర్డ్స్తో మంచి హౌస్ అండి ఫ్యామిలీ వంటకి అనువుగా ఉంటుందండి ఇక్కడ పంచాయతీ వాటర్ ఉందండి బోర్ వాటర్ లేదండి ఆ పంచాయతీ వాటర్ వచ్చినప్పుడు ఆ సంపలో నింపుకుని ట్యాంకులో పైకి ఎక్కించుకోవాలి మోటార్ ద్వారా అండి సాల్ట్ వాటర్ పడుతుందండి ఇక్కడ భూమిలో వాటర్ ఉంది కానీ సాల్ట్ ఉంటుందండి ఇది అందువల్ల మనకు పంచాయతీ వాటర్ మెయిన్ అండి తర్వాత ఈ హౌస్ మన రాయలం అనే గ్రామంలో ఉంది రాయలం అంటే మన భీమవరంలో మున్సిపాలిటీలో కలిపేశారండి ఇది ఈ హౌస్ ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ హౌస్ మీద లోన్ కూడా వస్తుందండి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో లోన్ వస్తుందండి హౌస్ లోన్ స్పెషలిటీస్ కూడా ఉందండి ఇంటి మీద లోన్ వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ అండి మనకి అన్ని కారు పార్కింగ్తో కలిపి వస్తుందండి హౌస్ మంచి హౌస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి